హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్వితా బ్లాగ్స్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, పిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఈ రెసిపీ ఏంటో కాదు మరి, పెసరపూర్ణాలు. దీనికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు, బెల్లం, మైదాపిండి అండ్ ఆయిల్. ముందుగా 1/2 కేజీ పెసరపప్పు ఒక గిన్నెలో వేసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న పెసరపప్పుని తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఉడకబెట్టాలి. పెసరపప్పు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ పెసరపప్పు ఉడుకుతున్న సమయంలోనే కొంచెం బెల్లం తీసుకొని దాన్ని మెత్తగా దంచుకోవాలి. పెసరపప్పు ఉడుకుతున్నప్పుడు బీటర్ పెట్టుకొని బాగా మెత్తగా బీట్ చేసుకోవాలి. అప్పుడు పప్పు అంతా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. అందులో ముందుగా దంచుకున్న బెల్లాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అంటే పప్పు బెల్లం రెండు మిక్స్ అయ్యి ఒక ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. టేస్ట్ కోసం ఒక ఇలాచి దంచుకొని ఈ పప్పు బెల్లం మిక్చర్లో వేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం కూల్ అయ్యాక తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. చల్లారిన ఈ మిశ్రమాన్ని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో మైదా వేసుకొని సరిపడా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి జారుడుగా. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు, బెల్లం ముద్దల్ని ఈ మైదాలో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మిగతా ముద్దల్ని కూడా ఇలాగే మైదాలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పెసరపూర్ణాలు రెడీ. మిగతా ముద్దల్ని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. Please do subscribe for more videos. Thanks for watching. Like cheyandi, share cheyandi, subscribe cheyandi, bell icon ni click cheyadam matram marchipovaddu. Maro kotta recipe tho malli kalusukundam. Bye bye. Poornalu aithe ready ayipoyayi. Tinadaniki meem kuda baaga ready ga unnamu. Meeru kuda intlo try chesi taste chesi ela undo comment section lo comment cheyandi.